రైల్వే లైన్లో భాగంగా తెలంగాణలోని దేవరకద్ర కృష్ణ మధ్యలో కొత్తగా 64 కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ రైల్వే లైన్ లో ఇదివరకే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు డెమో ట్రైన్ ప్రారంభించడం కూడా జరిగింది. ప్రస్తుతం మహబూబ్ నగర్ మునిరాబాద్ రైల్వే లైన్ లో భాగంగా అందుబాటులోకి వచ్చిన దేవరకద్ర కృష్ణ మధ్యలో రైల్వే లైన్ లో 64 కిలోమీటర్ల రైల్వే లైన్ కి విద్యుత్కరణ అనేది పూర్తయింది. ఇక నుండి దేవరకద్ర నుండి కృష్ణ వరకు ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ కూడా తిరగవచ్చు. ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్టార్ట్ అయిన డెమో ట్రైన్ కూడా దాని మెమోకి చేంజ్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ రైల్వే లైన్ విద్యుత్కరణ అనేది పూర్తవడంతో ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగళూరు రాయచూరు ఈ ప్రాంతానికి వెళ్లే ట్రైన్స్ ఇక మీదట దేవరకద్ర నుండి కృష్ణా రూట్ లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఈ రైళ్లు గద్వాల్ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణిస్తున్నాయి. ఈ గద్వాల్ గుండా ప్రయాణించడంతో ప్రయాణ సమయం అనేది చాలా వరకు పెరిగిపోయింది. అలాగే ప్రయాణ దూరం కూడా పెరిగింది. ఇప్పుడు దేవరకద్ర కృష్ణా మధ్యలో ఈ ఎలక్ట్రికల్ లైన్ అనేది అందుబాటులోకి రావడంతో ఈ రైళ్లను ఇటు మలపవచ్చు. దీనివల్ల ప్రయాణించే దూరం అనేది ఈ రైళ్లకి తగ్గనంది. ఇంకా గద్వాల్ మీదుగా ప్రయాణించే గూడ్స్ ట్రైన్స్ అనేవి అన్ని కూడా దేవరకద్ర కృష్ణ ఈ రూట్ లో ప్రయాణించడానికి వీలుగా విద్యుత్కరణ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. దీని మీద శుక్రవారం రోజు రైల్వే శాఖ ఒక ప్రకటన చేసింది. ఈ రూట్ లో ప్రయాణించే అన్ని రైళ్లని విద్యుత్ లోకోమోటివ్ తోటి నడపడానికి అవకాశాలు అనేవి అందుబాటులోకి వచ్చాయని తొందరలోనే నడుస్తాయని తెలియచేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాంతాలలో విద్యుత్కరణ అనేది పూర్తవడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.